ప్రెస్ నోట్ ఏదమ్మా కాపీ నాకే ఎందుకంటే ఇక్కడ కూడా అవ్వలేదు కదా మీరు ఈ కేసులో ఇది కిడ్నాప్ కు సంబంధించినటువంటి కేసు. దీంట్లో విక్టిమ్ ఎవరైతే ఫిరోజ్ ఉంటాడో షేక్ ఫిరోజ్, ఫిరోజ్కి తర్వాత యూసుఫ్ అని చెప్పి నిజామాబాద్ దగ్గర రెంజర్ ఏరియాలో ఉండే అతనికి మధ్యలో క్యాష్ ట్రాన్సాక్షన్ వీళ్ళు ఉంటారు. వాళ్ళిద్దరి మధ్యలో 3,40,000 సంబంధించినటువంటి ఇష్యూ పెండింగ్. దాంట్లో ఈ ఫిరోజు ఈ యూసుఫ్ డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫిరోజు వాళ్ళ డాటర్ మ్యారేజ్ 2 డేస్లో ఉంటుంది. ఇతను డబ్బులు అడిగితే ఇవ్వడం లేదనే ఉద్దేశంతో యూసుఫ్ అతని స్నేహితులు అయినటువంటి అఫ్జల్, సోఫీ తర్వాత కలీం ఈ ముగ్గురు సాయం తీసుకొని ఇతని దగ్గర ఖచ్చితంగా డబ్బులు దొరుకుతాయనే ఉద్దేశంగా ఈ మొన్నటి రోజు అంటే 27/11/2019 11:30కి ఫిరోజు ఇంట్లో నుంచి వాళ్ళు కురాన్ తీసుకొస్తాను చెప్పని బయటకు వెళ్ళిన తర్వాత అక్కడ తీసుకెళ్ళిన తర్వాత దగ్గర కెనాల్ దగ్గర వీళ్ళు వచ్చేసి ఇతన్ని ఆటోలో కిడ్నాప్ చేసుకొని నిజామాబాద్ ఏరియాకి తీసుకుపోతుంది. అయితే ఆ రోజు మనకు ప్లేస్ కంప్లైంట్ కాలేదు. పిల్లవారి ఈ ఫిరోజే అతని ఫోన్ నుంచి వాళ్ళ కూతురుకి ఫోన్ చేసి 3,40,000 రూపీస్ బ్యాంకులో రూపాయి అకౌంట్లో డిపాజిట్ చేసినట్టయితే నేను రిలీజ్ అయ్యి వస్తానని చెప్పని చెప్పడం జరిగింది. అప్పుడు ఆ కూతురు వచ్చి మనకు పొలిషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. సో అంటే మనకు 28/11:30 కంప్లైంట్ చేయడం జరిగింది. జరిగిన తర్వాత మనం టెక్నాలజీని యూజ్ చేసి మళ్ళీ మన ఐటీ కోర్స్ ఆయనతోని తర్వాత టెక్ని స్టేట్ తీసుకొని ఎస్ఐ గారు చేయగల దీంట్లో సీరియస్ ఎఫర్ట్ చేసి టౌన్ తీసుకొని సూపర్వైజర్ లోపల ఆ కాల్ డేటా అనాలిసిస్ చేసి ఈ ఫిరోజ్ని నిన్న సాయంత్రమే 6 గంటల లోపల నిజామాబాద్ దగ్గరికి వెళ్ళి అక్కడ ట్రేస్ చేసి తీసి సేఫ్గా తీసుకురావడం జరిగింది. సో ఈ కేసులో నిందితులైనటువంటి ఇంకా ముగ్గురు కూడా ఈరోజు వాళ్ళు అరెస్ట్ చేసి కోర్టు ముందు జరుగుతుంది. సో వాళ్ళు యూజ్ చేసినటువంటి ఆటో కూడా సీజ్ చేయడం జరిగింది. సో దీనిలో చెప్పొచ్చేది ఏంటంటే ఎవరైనా కానీ మాకు దీనిలో 1 డే 24 అవర్స్ డిలే అయింది కంప్లైంట్ ఇవ్వడానికి. ఒకవేళ అదే ఎర్లీగా ఇచ్చినట్టయితే మనం అదే రోజు సేవ్ చేసడానికి అవకాశం ఉంటుంది. ఆ రకమైన ఎవరైనా కానీ 100 డైరెక్ట్ కాల్ చేసినట్టయితే మేము ఎక్కడున్నా పోలీస్ ఎక్కడున్నా కానీ ఇమీడియట్ రియాక్ట్ అవుతుంది. మా దగ్గర కానీ మేము ఎక్కడున్నా కానీ బయట జిల్లాలో కానీ లేదా ఏ జిల్లాలో ఉన్నా టెక్సా అంటే ఇక్కడ ముందు ఇట్లా చేసినట్టయితే అతను ఇమీడియట్గా సేవ్ చేసడానికి మనకు అవకాశం ఉంది. ఇప్పుడు మనకు ఇట్లే గమనించినట్టయితే కరీంనగర్లో కూడా ఒక అమ్మాయి కిడ్నాప్ అయిన తర్వాత ఇమీడియట్ వాళ్ళు కంప్లైంట్ చేయకపోవటం, అదేవిధంగా హైదరాబాద్లో కూడా ఇప్పటి ఇన్సిడెంట్ జరుగుతూ ఉంది కాబట్టి జరుగుతున్నాయి కాబట్టి అందరూ కూడా ఇమీడియట్గా ఎవరైనా అనుమానం వచ్చినట్టయితే డైరెక్ట్గా 100 ఒక కాల్కు డైల్ చేసినట్టయితే పోలీసులు ఇమీడియట్గా రియాక్ట్ అవుతాయి. వాళ్ళని ఇమీడియట్గా సేవ్ చేసి అంటే రియాక్ట్ అయిపోయి కిడ్నాప్ అయిన వ్యక్తిని ఇమీడియట్గా లైఫ్ సేవ్ చేసేటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా 100 డైల్ వినియోగించుకొని పోలీసుకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. తర్వాత ఒక మనిషిని సేవ్ చేయడానికి సాయం చేసిన వాళ్ళు అయితే కాబట్టి ఎప్పుడైనా కానీ ఏ అనుమానం వచ్చినా ఇది ఒకటే కాదు ఇంకా వేరే ఇష్యూస్ ఏం ప్రజల దృష్టిలో వచ్చినా కానీ 100 డైల్కి కాల్ చేసి వాళ్ళకి సమస్యను తీసుకోవడానికి వాళ్ళు అందరూ కూడా 100 డైల్ వినియోగించుకోవాలని చెప్పని మేము రిక్వెస్ట్ చేసుకున్నాం.